అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మొదలు పెట్టుకుందామా హెన్రీ ఫోర్డ్ మోటారు వాహనాన్ని గురించి తను ఊహించిన దాన్ని మన ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన్ని వెక్కిరించారు అటువంటి విచిత్రమైన ఊహ వెంట పడిపోతున్నాడని ఆయనకు మతి భ్రమించిందని అనుకున్నారు వాళ్ళు తనని విక్కిరించిన వాళ్లకన్నా హెన్రీ ఫోర్డ్కి ఎక్కువ తెలుసు ఆయనకు రహస్యం తెలుసు ఈ విశ్వం ఏ సిద్ధాంతం ఆధారంగా నడుస్తుందో తెలుసు మీరు నేను చెయ్యగలను అనుకున్నా చెయ్యలేను అని అనుకున్నా రెండూ సరైన ఆలోచనలే హెన్రీ ఫోర్డ్ పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే మీరేమనుకుంటున్నారు చెయ్యగలను అనేనా ఆ జ్ఞానం ఉంటే మీరు కోరుకున్నదేదైనా చెయ్యగలుగుతారు గతంలో మీ ప్రతిభను మీరు తక్కువగా అంచనా వేసుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు ఒక గొప్ప మనసు అని ఆ గొప్ప మనసులో నుంచి మీరేది కావాలనుకుంటే దాన్ని పొందగలరని మీరు తెలుసుకున్నారు ఎటువంటి ఆవిష్కరణ అయినా స్ఫూర్తి అయినా జవాబైనా ఏదైనా సరే మీరేం చెయ్యాలనుకుంటే అది చెయ్యగలరు మీరు మాటలకు అందని ప్రతిభగలవారు అందుకని మీరెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యమని మీకు మీరే చెప్పుకోండి మైకెల్ బెర్నాన్ బెక్విత్ దీనికి హద్దులేమైనా ఉన్నాయా అసలు లేనే లేవు మనం హద్దుల్లేని ప్రాణులం మనకి గరిష్ట పరిమితి అనేది లేదు ఈ భూమి మీద ఉండే ఒక్కొక్క వ్యవస్థకు గల సామర్థ్యానికి ప్రతిభకు నైపుణ్యానికి శక్తికి ఎటువంటి హద్దులు లేవు మీ ఆలోచనల పట్ల జాగరూకత వహించండి మీ శక్తి గురించి మీకున్న అవగాహనలోనే మీ అసలు శక్తి ఉంది దాన్ని మీరు చైతన్యవంతంగా పట్టి ఉంచుకోవటంలోనే మీ శక్తి దాగి ఉంది మీరు స్వేచ్ఛగా వదిలేస్తే మీ మనసు దాని ఇష్టం వచ్చినట్లు అది తప్పుదారి పట్టిన రైలు బండిలాగా ఎటూ వెళ్ళిపోతుంది అది మిమ్మల్ని గతం గురించిన ఆలోచనల్లోకి తీసుకువెడుతుంది ఆ తరువాత గతంలో జరిగిన చెడు సంఘటనలను వెంటబెట్టుకొని భవిష్యత్తులోకి తీసుకువెళ్తుంది అప్పుడు ఆ చెడు సంఘటనలు మీ భవిష్యత్తులోకి చొచ్చుకుపోతాయి ఆ అదుపు లేని ఆలోచనలు కూడా ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటాయి మీరు జాగరూకత వహిస్తే మీరు వర్తమానంలో ఉంటారు మీ ఆలోచనలు ఏమిటో మీకు తెలుస్తుంది మీ ఆలోచనలు మీ అదుపులో ఉంటాయి మీ అసలు శక్తి అక్కడే ఉంది అయితే మీరు ఎక్కువ జాగరూకత ఎలా వహించగలుగుతారు ఒక పద్ధతి ఆగి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవటం నేనిప్పుడు ఆలోచిస్తున్నాను నాకు ఏమని అనిపిస్తోంది అలా ప్రశ్నించుకున్న మరుక్షణం మీరు జాగరూకులవుతారు ఎందుకంటే మీ మనసును ఈ క్షణంలోకి వెనక్కి మళ్లించారు మీకు ఆలోచనలు వచ్చినప్పుడల్లా మనసును ఇప్పుడు అనే సమయం మీదికి మళ్ళించండి ప్రతిరోజు కొన్ని వందల సార్లు అలా చెయ్యండి గుర్తుంచుకోండి మీ శక్తి గురించి జాగరూకులై ఉండటంలో మీ శక్తి ఉంది గుర్తుంచుకోవటాన్ని గుర్తుంచుకోండి అనే ఒక వాక్యంలో మైకెల్ బెర్నాడ్ బెక్విత్ ఈ శక్తి గురించిన అవగాహన సారాన్నంతా చెప్పాడు ఆ మాటలు నా జీవితానికి ప్రాతిపదికంగా మారాయి నాకు నేను ఎక్కువ జాగరూకత కలిగేందుకు సాయపడటానికి నేను గుర్తుంచుకోవటాన్ని గుర్తుంచుకుంటాను నా మనసు ఎప్పుడూ నా మాట వినకుండా నాకు నష్టం కలిగించే పని చేస్తూ సరదా తీర్చుకుంటూ ఉంటుందో అప్పుడు నన్ను నెమ్మదిగా కుదిపి మళ్ళీ వర్తమానంలోకి తీసుకురమ్మని ఈ విశ్వానికి చెప్పాను ఆ చిన్న కుదుపుతో నేను దేనికో వెళ్ళి కొట్టుకోవటమో దేన్నైనా కింద పడేసుకోవటమో పెద్ద శబ్దమో లేదా ఒక సైరనో అలారమో మోగటమో జరుగుతుంది ఇవన్నీ నా మనసు ఇంకెటో వెళ్ళిపోయిందని నాకు సూచిస్తాయి నేను వెనక్కి వర్తమానంలోకి రావాలని హెచ్చరిస్తాయి అలాంటి సంకేతాలు కనపడగానే ఆగి నన్ను నేను ఇలా ప్రశ్నించుకుంటాను నేనేం ఆలోచిస్తున్నాను నాకెలా అనిపిస్తోంది నేను జాగరూకుడనై ఉన్నానా ఇక అలా అనుకున్న మరుక్షణం నాలో జాగరూకత చోటు చేసుకుంటుంది మీరు కూడా అలా ప్రశ్నించుకున్న మరుక్షణం జాగరూకులైనట్టే శక్తి తాలూకు అసలు రహస్యం ఆ శక్తి గురించిన అవగాహన ఉండటమే చార్గ్స్ హానెల్ రహస్యం తాలూకు ఆ శక్తి గురించి మీరు జాగరూకులై దాన్ని ఉపయోగించటం ప్రారంభించగానే మీ ప్రశ్నలన్నింటికి జవాబులు దొరుకుతాయి ఆకర్షణ సిద్ధాంతం గురించి లోతైన అర్థాన్ని మీరు తెలుసుకోవటం మొదలు పెట్టగానే మీరు ప్రశ్నించటం అనే దాన్ని అలవాటు చేసుకోవచ్చు అలా చేస్తే మీ ఒక్కొక్క ప్రశ్నకు జవాబు దొరుకుతుంది ఈ పుస్తకాన్ని దానికోసమే ఉపయోగించటం ప్రారంభించవచ్చు మీ జీవితంలో దేనికైనా మార్గనిర్దేశాన్ని జవాబును కోరుకున్నట్టయితే ప్రశ్నించండి జవాబు దొరుకుతుందని నమ్మండి ఆ తరువాత ఈ పుస్తకాన్ని ఎక్కడో ఒక చోట తెరవండి పుస్తకంలోని ఏ పేజీ తెరుచుకుంటుందో మీకు కావలసిన జవాబు మీకు అక్కడే దొరుకుతుంది నిజానికి మీ జీవితమంతా ఈ విశ్వం మీకు జవాబులు చెబుతూనే ఉంటుంది కానీ మీరు జాగరూకత కలిగి ఉండకపోతే అవి మీకు అందవు మీ చుట్టూ ఉండే అన్నింటినీ గమనించండి ఎందుకంటే రోజులో ప్రతి క్షణం మీరు మీ ప్రశ్నలకు జవాబులను అందుకుంటూ ఉంటారు ఆ జవాబులు మీ దగ్గరకు వచ్చే మార్గాలకు అంతుండదు మీ దృష్టిని ఆకర్షించే ఒక వార్తాపత్రికలోని శీర్షిక రూపంలోనూ ఎవరూ మాట్లాడుతున్న మాటలు మీ చెవిని పడటం ద్వారానో రేడియోలో వచ్చే ఒక పాటగానో మీ పక్క నుంచి వెళ్తున్న ఒక ట్రక్కు మీద రాసి ఉన్న కొన్ని పదాలుగాను లేదా హఠాత్తుగా కలిగే ఒక ప్రేరణగానో అవి మీకు అందే అవకాశం ఉంది గుర్తుంచుకోవటం గుర్తుంచుకోండి గమనించండి విన్నారు కదా తరువా భాగం రేపు చెప్పుకుందాం ఉంటాను థ్యాంక్